ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిలిచిన బీజేపీ కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆర్టీసీ కార్మికులు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మెకు మద్దతుగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. బీజేపీ పార్టీ తరఫున రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు గారు పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల అవలంబిస్తున్న వైఖరిని ఖండించారు. కేసీఆర్ గారు కార్మికులకు నెలకు 50,000 రూపాయల జీతం తీసుకుంటున్నారనడం సరికాదని, మరి అంత జీతం ప్రభుత్వం ఇస్తుందో లేక ఆర్టీసీ యాజమాన్యం ఇస్తుందో నిరూపించాలని కార్మికులు ప్లేషిప్ చూపిస్తూ డిమాండ్ చేశారు. అధికారంలో ఉండి సమ్మెను పక్కతోపు పట్టించాలని చూడటం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడుతూ వారి కాలికి ముళ్ళు గుచ్చితే పంటితో తీస్తామని ఇప్పుడు ఇలా మాట్లాడడం సరికాదన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ గారి దేవి అనుగ్రహం కలిగి రేపటిలోగా చర్చలకు పిలిచి వారి న్యాయపరమైన డిమాండ్ను పరిష్కరించాలని హెచ్చరించారు. నాందే మార్గంలో గెలుద్దాం, ఆ సన్నాసికి మంచి బుద్ధి రావాలని రేపు పొద్దుగాల పూజ చేసి అందరం కూడా మన ఉద్యమాన్ని కొనసాగిద్దాం. మీకు మేలు జరుగుతుంది, మంచే జరుగుతుంది. అటు గాంధీజీ యొక్క 150వ జయంతితో పాటు ఇప్పుడు శరణ్ నవరాత్రి వేడుకల సందర్భంగా మనల్ని ఏడిపించి మనల్ని గోసవోసుకొని మన పిల్లలకి పండుగ కొత్త బట్టలు కొనకుండా చేసిన చంద్రశేఖర్ రాయని కుటుంబానికి మనందరి ఉసురు దాకాలని చెప్పి ఈ సందర్భంగా కాపరాజు లెక్కలనే వచ్చినాం. కానీ సార్ కేంద్రంలో కార్మిక మంత్రి అయినప్పుడు చిన్న తప్పు జరిగింది. సార్ని తీసుకుపోయా సోనియమ్మ తుగ్లక్ రోడ్లో పెట్టింది. సార్ ఉన్న రోడ్డు పేరు తుగ్లక్ రోడ్. సార్ ఉన్న బంగ్లా నెంబర్ 23వ బంగ్లా. 5 ఏళ్ళు ఉన్నాడు సార్ ఆ బంగ్లాలో. బహుశా తుగ్లక్ ఎప్పుడైనా ఈ సార్కు పొద్దుకినాక పట్టుకున్నట్టున్నాడు. సార్కి ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది, ఆ తుగ్లక్ పేరు ఎట్లయితే చరిత్రలో నిలిచిపోయిందో, తెలంగాణలో 50,000 మంది కార్మికులను తీసేస్తే నేను కూడా తుగ్లక్ అన్నదైతాను. నన్ను పిచ్చోళ్ళు మీరంతా 8వ నిజాం నవాబును అంటారు, తప్పురా భాయ్, నా అసలు పేరు తుగ్లక్ అని తీసుకుంటున్నాను. ఏం భయపడకూడదు, నేనే వకీలు, నన్ను నేను కాపాడుకోకపోతే మిమ్మల్ని నేను కాపాడుతా. కాబట్టి నేను మాట్లాడిందో ఒక్క అక్షరం కూడా తప్పు లేదు, అబద్ధం లేదు, చట్టానికి వ్యతిరేకం లేదు. నేను చంద్రశేఖరరావు బల్లెనే చదువుకొని వచ్చిన పని చేయడం ఏమనాలని చెప్పింది సారు.